ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकु की श्री अभिलाषुलकु की अलागे नंदगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी कूडा परादेवत एल्लवेलला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ఈ రోజు మనం చాలా తేలికైన అద్భుతమైన స్వాతికమైన ఉపాయం తెలుసుకుందాం. చాలా చిన్న ఉపాయం ఇది. ఆడవారే మగవారు చేయవచ్చు. నియమ నిబంధనలు ముందు చెప్తాను, ఉపాయానికి సంబంధించి తర్వాత చెప్తాను. నెలసరి ఉంటే చేయవద్దు, అలాగే ఎవరైనా మరణించి ఉన్నా చేయవద్దు, మైలు ఉన్నా చేయవద్దు. ఇవి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే చేయండి. ఈ ఉపాయాన్ని ఆంజనేయ స్వామి గుడిలో చేయాలి. మీకు మిత్రులకి అక్కచెల్లెళ్ళకి సొంత ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలి, అలాగే అనేక రకాలైన వస్తువులు కొనుక్కోవాలి అని మనసులో ఉంది. ఎలాంటి వస్తువు అయినా కొనుక్కోవాలి, కానీ ఆ వస్తువు కొనుక్కోవడానికి వీలు అవడం లేదు. ఆ వస్తువు కొనుక్కోవడానికి ఏం చేస్తే తేలికైన ఉపాయం, చాలా తేలికైన ఉపాయం ఇది. ఆంజనేయ స్వామి టెంపుల్లో చేయాలి, గుడిలో చేయాలి. ఆడవారైన మగవారైన పిల్లలైనా చేయవచ్చు. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావలసిన పదార్థం ఎలా చేయాలి చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియో చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ఈ ఉపాయాన్ని 11 మంగళవారాలు కానీ 11 శనివారాలు కానీ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, 11 మంగళవారాలు కానీ 11 శనివారాలు కానీ చేయాలి. ఏం చేయాలంటే మనం మన ఇంట్లో మనం గోధుమ పిండి దొరుకుతుంది కదా, మనం చపాతీ చేసుకుంటాము, పూరి చేసుకుంటాము, ఆ గోధుమ పిండితో మీరు ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఆ ప్రమిదలు చేసుకొని మీకు చూపిస్తాను. ప్రమిద ఒకటి తీసుకోండి, దాని కింద తమలపాకు పెట్టండి. ప్రమిద కింద 5 ప్రమిదలు తయారు చేసుకోండి. 5 ప్రమిదల్లోనూ ఆవుని వేసి ఆంజనేయ స్వామి టెంపుల్లో శనివారం కానీ మంగళవారం కానీ మీరు 5 దీపాలు వెలిగించండి. ఆడవారైన మగవారైన వెలిగించి మనసులో మీరు బలంగా కోరుకోండి. ఏమనంటే, స్వామి నాకు ఈ వస్తువు కావాలి అని కోరుకోండి. ఈ 11 వారాల్లో మీ కోరిక తీరిపోయింది అనుకోండి, అయినా కంటిన్యూ చేయాలి. అవ్వకూడదు, కంటిన్యూ చేయండి. ఎందుకంటే చాలామందికి మనకి ఇలాంటి ఆలోచన ఉంటుంది. మీరైనా నేనైనా ఎవరైనా మానవ రూపంలో ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా మనం ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి 11 మంగళవారాలు, 11 శనివారం, ఆడవారికి మధ్యలో ఆటంకం వస్తే వదిలేసి చేయండి. ఇది దేవాలయంలో మాత్రమే చేయాలి. మీకు ఒకవేళ ఆవు నెయ్యి దొరకలేదు, ఇది ఒక సమస్య, చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు నువ్వుల నూనెతోనే చేయండి. నువ్వుల నూనెతో అయినా సరే ఆ ప్రమిదలో పోసి, కానీ గుర్తుంచుకోండి కంపల్సరీగా మనం ఆ ప్రమిది కింద తమలపాకుని పెట్టి ఉంచాలి. మీరు ఒత్తి వెలిగించారు, 2 ఒత్తులు వేసి వెలిగించండి, ఏకవత్తి వేసిన ప్రాబ్లం లేదు. కానీ వెలిగించిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక 10 నిమిషాల సేపు దేవాలయంలో కూర్చొని స్వామివారికి మీ మనసులో ఉన్న కోరిక చెప్పి, వెహికల్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా సరే, ఇల్లు కావచ్చు, చెప్పి మీరు నమస్కారం చేసుకొని మనసులో తలుచుకుంటుండండి. ఎవరితో మాట్లాడవద్దు. ఒకవేళ మీరు ఇది చేసి కూర్చొని మాట్లాడారా, చేసిందంతా శూన్యం. ఆ 10 నిమిషాలు ఎవరితో మాట్లాడవద్దు. తర్వాత ఇది ఇంటికి వచ్చేయవచ్చు. మీరు ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రయత్నపూర్వకంగా చేయండి. సొంత ఇల్లు, కారు, బైక్ ఏదైనా సాధ్యమవుతుంది, స్వామివారు ఏదైనా ఇస్తారు. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.